వైసీపీ ఇన్ఛార్జిగా అవినాష్ ను నియమించిన తర్వాత విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి జరిగిందని విజయవాడ పార్లమెంటు వైసీపీ అభ్యర్థి కేశినేని నాని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తేవినేని అవినాష్తో కలిసి విజయవాడలోని పలు డివిజన్లలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం అభివృద్ధే లక్ష్యంగా అవినాష్ అహర్నిశలు పనిచేస్తున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎంపీగా తనను, ఎమ్మెల్యేగా అవినాష్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు. ఈ నియోజకవర్గానికి జరిగిన అభివృద్ధి ఎప్పుడు కూడా జరగలేదు. ఒక ఇన్ఛార్జ్గా ఉండగానే ఈ రిటైనింగ్ వాళ్ళకి అర్థం కానీ కృష్ణలంక వాసులకి మరి దాదాపు 350 కోట్లు 450 కోట్ల బడ్జెట్తో ఈ ప్రాంతంలో నివసిస్తున్న అందరికీ కూడా ఒక భద్రత కల్పించినటువంటి వ్యక్తి అవినాష్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో అందరితో. మరి ఇంతకుముందు మా చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ రిటైనింగ్ వాళ్ళ సమస్య ఎప్పుడు చూస్తూ ఉన్నాం. మేము పుట్టకముందు నుంచి కూడా ఎప్పుడు వరదలు వచ్చినా ఈ ప్రాంతం అంతా మునిగిపోయేది, ప్రజలందరూ ప్రాణాలు కుట్లో పెట్టుకుని అట్లాగే ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరిగి చాలా బాధపడేవాళ్ళు. మరి నెహ్రూ గారు అబ్బాయిగా ఆ సమస్యను గుర్తించి వెంటనే ముఖ్యమంత్రి గారి దృష్టిని తీసుకెళ్ళి ఆ సమస్య పరిష్కరించడం, అట్లాగే అన్ని కాలనీల్లో కానీ అన్ని ప్రాంతాల్లో కానీ కావాల్సినటువంటి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అక్కడ కావాల్సినటువంటి మౌలిక వసతులు కానీ ఏర్పాటు చేయడంలో దాదాపు 650 నుంచి 700 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి మన అవినాష్ ఇక్కడ. ఈ నియోజకవర్గానికి జరిగిన అభివృద్ధి ఎప్పుడు కూడా. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.